ఎన్నికలే టార్గెట్గా ప్రభుత్వంపై ఎక్కుపెట్టేందుకు ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది తెలంగాణ కాంగ్రెస్. ఇప్పటికే బీసీలకు 50% టికెట్లు ఇస్తామంటూ టీఆర్ఎస్కు సవాల్ విసిరిన హస్తం పార్టీ మరో అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమైంది. ఇంటికి 10 లక్షల సీఎం చింతమడక పథకాన్ని రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్ గట్టిగా వినిపించాలని డిసైడ్ అయింది. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉన్న ఏ అంశాన్ని వదలకుండా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగా టీఆర్ఎస్ సర్కార్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. రెండోసారి అధికారానికి దూరమైన ప్రజా సమస్యలపై సర్కారును నిలదీయడంలో వెనకడుగు వేయడం లేదు. అంశం ఏదైనా సమస్యను ఎత్తిచూపుతూ గులాబీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు హస్తం నేతలు. సచివాలయం భవనాల కూల్చిపేత, కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణాలపై ఇప్పటికే సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ప్రజల్లో దోషిగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు క్షేత్రస్థాయిలో ఆందోళనలతో పాటు అటు న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ కట్టిస్తా, లేకపోతే సెక్రటరేట్ పెద్ద బిల్డింగ్ కడతా అంటావు, కట్టు. నువ్వు ఏం కడతావు, మొదలైన ఏదైతే ప్రామిస్ చేసినో దానికైతే చేయి. అయినా 2 అసెంబ్లీలు 2 కౌన్సిల్ ఉండగా మళ్ళా ఇంకోటి ఎందుకు అంటున్నా. నేను ఇవాళ కోర్టు అడిగిన క్వశ్చన్ చూసి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే కోర్టుకు అడిగే అధికారం నాకు లేదు, కానీ కొత్తది కడితే తప్పున్నదంటారు ఏమిటండి, 2 ఉండగా ఇంకోటి కట్టొచ్చా? ఇప్పటికే డివిజన్ల వారీగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టిన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహిస్తోంది. దాంతో పార్టీ శ్రేణులను కదిలిస్తూనే ప్రజలను ఆలోచింపజేసేలా అడుగులు వేస్తోంది. ఇంతకు ముందు వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 36% రిజర్వేషన్లు ఉండేవి. కానీ అధికార పార్టీ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి రిజర్వేషన్లను 23% తగ్గించారు. దాంతో బీసీ అస్త్రాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా తెరమీదకు తెచ్చింది. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మైనారిటీలతో కలిపి బీసీలకు 50% సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ రిజర్వేషన్లకు కోత పెట్టిన విషయాన్ని, తాము 50% సీట్లిచ్చే అంశాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకువెళ్లాలని డిసైడ్ అయింది. దీంతో టీఆర్ఎస్ ను కార్నర్ చేసి బీసీలను తమ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది హస్తం పార్టీ. బీసీ అస్త్రంతో పాటు మరో సెంటిమెంట్ అస్త్రాన్ని కూడా ప్రయోగించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. ఇటీవల సీఎం కేసీఆర్ తన సొంత గ్రామం చింతమడకలో పర్యటించి ఇంటికి 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని స్వాగతిస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో సెంటిమెంట్ను రగిలించడానికి చింతమడక పథకాన్ని ఉపయోగించుకోవడానికి ప్లాన్ గీశారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్రంలోని ప్రజలంతా సమానమే. అలాంటప్పుడు అన్ని ప్రాంతాల ప్రజలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఉంది. రాష్ట్ర ఖజానా ప్రజలందరిది కావున చింతమడక మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే డిమాండ్తో భట్టి విక్రమార్క సీఎంకు లేఖ రాశారు. ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్ను కలిసి కోరాలని సీఎల్పీ నేత భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి తమకు 10 లక్షలు ఎందుకు ఇవ్వరు అనే సెంటిమెంట్ను ప్రజల్లో రగిలించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి కుటుంబం కూడా ఇది పొందే హక్కు ఉంది. కేవలం కేసీఆర్కి ఓట్లేసేటువంటి కుటుంబాలకు మాత్రమే పొందే హక్కు కాదు. రాష్ట్ర ఖజానా నుంచి అందరూ సమానంగా వాటా పొందే హక్కు ఉంది కాబట్టి అందరికీ ఇది సమానంగా పంచబడాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి 10 లక్షల రూపాయలు అందేటట్టుగా మీ ప్రయత్నం కూడా మీరు చేస్తారని, అలా చేయటం కోసం మీడియా సంస్థల ద్వారా ప్రభుత్వానికి అటు ప్రజలను కూడా చైతన్యవంతం చేయవలసి కోరుతూ. మొత్తానికి ఇప్పుడు టీ కాంగ్రెస్ బీసీ చింతమడక పథకాన్ని ప్రధాన అస్త్రాలుగా అధికార పార్టీ మీదకు సంధిస్తుంది. చూడాలి మరి అవి ఏ మేరకు ఫలితాన్నిస్తాయో.